లాక్డౌన్ లో కారణంగా రైతులు సమన్వయ దూరం పాటిస్తూ వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎర్పేడు మండలం పాతవీరాపురంలో ఉన్న రైతులకు తమ వంతు సాయంగా తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఎర్పేడు సీఏ శివకుమార్ రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ ప్రాంతంలో ఇక్కడ రైతులు సామాజిక దూరం పాటిస్తూ వ్యాపారం చేయడం చాలా సంతోషంగా ఉందని, తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని కాబట్టి రైతులపై ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని, ఇప్పటి పరిస్థితుల్లో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ మనం ఇంట్లో పట్టెడు అన్నం తింటున్నాము అంటే అది రైతు కష్టమేనని, అలాంటి రైతుకి చేదోడు వాదోడుగా తన సహాయం చేసి వారి కష్టాన్ని అభినందించారని, పల్లెలు పొలాలు ఉన్న పట్టణ వాసులు ఆ పొలాల్లో మొక్కలు నాటడం ద్వారా ఇటు కాలక్షేపము అటు వాతావరణ పర్యవేక్షించడం అవుతుందని అన్ని పట్టణ వాసులకు విన్నవించుకున్నారు. రోజు ఇదే రూట్లో తిరుగుతూ బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఎందుకో రైతులు కూడా ఏం పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆగడం జరిగింది. రైతు గురువారెడ్డి పొలంలో అందరితో కలుపు తీపిస్తున్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందని ఆయన మాటల్లో తెలుస్తుంది నాకు. వాళ్ళ పనులకు కానీ లేకపోతే వాళ్ళ విలేజ్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ అటువంటివి అయితే ఎటువంటివి చెప్పలేదు. ఇంత ఎండలో కూడా వాళ్ళు ఎంతో ఉల్లాసంగా పనిచేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం అనుకుంటాం రైతులకు భరోసా ఇవ్వాలని, నిజంగా వాళ్ళ వల్లనే ఈరోజు మనం వచ్చేసి ఇంట్లో కూర్చున్నా కూడా తిండి తినగలుగుతున్నాం, వాళ్ళందరూ పండించబెట్టే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాయం చేయగలగాలి, వ్యవసాయం చేయగలగాలి. ఆ రెండు గిన మనం గిన పెంపొందించుకోగలిగితే ఈ దేశం వచ్చేసి ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. మనం అంటున్నాం అంతా గ్రీన్ జోనే, గ్రీన్ జోన్ అనేది ఇప్పుడు కేవలం పల్లెల్లోనే ఉంది, రెడ్ జోన్ అంతా కూడా అర్బన్ ఏరియాస్లో ఉంది. సో కాబట్టి పల్లెలు ఏం చూసినట్లయితే ఎంత పచ్చగా ఉన్నాయో కనుచూపు మేరలో చూడండి. ప్రకృతి మధ్యలో మీరు ఎటువంటి కరోనా కాదు, ఎటువంటి వ్యాధులకు సోకకుండా చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు. నేను కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాను, సో మా కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతుల మీద నాకు ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. సో వీళ్ళు చేసే కష్టానికి మేము చేదోడు వాదోడుగా ఉండకపోయినా కూడా వాళ్ళని కలిసి అభినందిద్దామనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆగి వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అందరూ కూడా ఈ టౌన్లలో ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల తమకున్నటువంటి పొలాల్లోకి వెళ్ళి నాలుగు చెట్లు నాటితే ప్రకృతి బాగుపడుతుంది. ఇటువంటి లాక్డౌన్ సందర్భాల్లో కూడా మీరు ఎక్కడికి పోవాలో తెలియక ఆ రోడ్లలో తిరిగేటువంటి అవస్థలు కూడా పడకుండా శ్రమ చేసినట్టు ఉంటుంది. ప్రపంచంలో ఎటువంటి విపత్తులు ఎదురైనా కూడా అన్నం పెట్టగలిగేది ఒక రైతు మాత్రం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కావాలని మనస్ఫూర్తిగా